కోపంట రాళ్ళు రప్పలు ఉంటే చెప్పులో బూట్లో వేసుకొని నడుస్తాం గాని గా తొవ్వల్నే మోవుడు బంద్ పెడతామా బండి ఖరాబ్ అయితే బాగు చేపించుకొని నడిపిస్తాం గాని మూలకు పడేస్తామా ఈ స్కూల్ దూరం అయితే పోర్లకు సైకిల్ కొనిస్తాం లేదంటే బండి మీద దించొస్తాము అంతేగాని బడికి పోవుడు మానిపిస్తామా ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే బోన్లు పెడతాం గాని ఇల్లు ఖాళీ చేసి పోతామా ఈ ముచ్చట గట్లనే ఉన్నది మరి రోడ్ల మీద మీటింగ్ పెట్టొద్దు రోడ్ షో చేయొద్దు జులూస్ తీయొద్దని కొత్త రూల్ తెచ్చింది ఆంధ్ర సర్కార్ పెట్టుకుంటే గిట్టుకుంటే పెద్ద పెద్ద మైదానాలు స్టేడియాలు ఊర్లకు దూరం ఉండే ఖాళీ జాగలలనే ఏహే మా పార్టీ మా ఇష్టం అని రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతారట బాజాప్తా గింత కొట్టు రూల్స్ ఎందుకు తెచ్చిండంటే హారం రోజులల్లనే చంద్రన్న మీటింగులల్లా రెండు మాటల తొక్కిసలాటై పబ్లిక్ పానాలు పోయినాయి మంది తిరిగే జాగల రోడ్ షోలు మీటింగ్లు పెట్టినందుకే గిట్లయితుంది అనిపించిందట సీఎం సార్ కు ఏమంటే రూల్ పాస్ చేసిండు అన్ని బందని 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 40 మంది ప్రాణాలు తీశాడు పబ్లిక్ పానాల కంటే ఏది ఎక్కువ కాదు కానీ పలానా కాడ మీటింగు రోడ్ షో జులూస్ అని ముందే చెప్పి పర్మిషన్ తీసుకుంటారు పోలీసుల కాడ ఎంత మంది వచ్చేది కూడా చెప్తారు అయితే కావాలనే మా మీటింగ్లకు కరెక్ట్ గా బందోబస్తు పెట్టలేరు అనేది చంద్రన్న తమ్ముళ్ళ మాట గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి తగిన బందోబస్తు పెట్టి ఆ పాదయాత్ర అంతా కూడా సజావుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి సంఘటన మరవద్దని చెప్పి ఈ లెక్కన పవన్ కళ్యాణ్ సార్ వారాహి రథం కథ ఉత్తదేనా రోడ్ షోలు చేస్తానికి ర్యాలీలు తీస్తానికే బందోబస్తు రథం చేపించుకునే సారు మంచి ముహూర్తం చూసి రోడ్ ఎక్కుదామంటే కొత్త రూల్ అడ్డం పెట్టే సర్కారేమో నిబంధనలు కఠితరం చేయాలనేటువంటిది ఆలోచించాలి కానీ విపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ఇతర సభలు పూర్తిగా జరపకూడదు అనేటువంటి ఒక నిబంధనలు ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు ఇప్పుడంటే ప్రతిపక్షాలే రోడ్ షోలు ర్యాలీలు చేస్తున్నాయి మరి రేపు ఎలక్షన్ సీజన్ లో అధికార పార్టీలు సుత ఈ రూల్ పాటిస్తారో లేకుంటే చెల్ రూల్ అవతలి పార్టీలకే గానీ మాకు కాదని ఎత్తేస్తారో చూడాలి.